హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. వెదర్ చాలా బాగుంది, క్లౌడీగా ఉంది, వర్షం పడేలాగుంది. ఏదైనా పండగ రోజు ఇలా వర్షం పడితే చాలా బాగుంటుంది, బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి ఇదే ఫీలింగ్ ఉంటుంది? ఏదైనా చినుకులు పడినా కూడా చాలా బాగుంటుంది, బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. వినాయక చవితి వ్లాగ్ ఇది. అండ్ నేను ఇది వినాయక చవితి రోజు ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇది ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ప్రసాదాలు చేసుకున్నాను, ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే బాగా హడావిడైపోయింది ప్రసాదాలు అవి చేసుకునేసరికి, అండ్ లేట్ అయిపోయింది కూడా. అండ్ ఇంకా ఈ ప్రసాదాలు అవి ఎలా చేసుకున్నాను అనేది ఒకసారి వ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను పాలు తాలికలు చేద్దామని చెప్పి ఫస్ట్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నేను ఇది ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకు ఇది చాలా ఇష్టమైన స్వీట్, అండ్ మా అత్తయ్య చాలా ఎక్స్పర్ట్, ఇందులో బాగా చేస్తారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్లో వాటర్ పోసుకొని కొంచెం బెల్లం వేసుకున్నాను. బెల్లంలో ఒక అది కొంచెం కరిగిన తర్వాత బియ్యపిండి వేసుకొని అది కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం వేడి మీదే కొంచెం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది, మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా. అండ్ అది అలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇంకా నేను మళ్ళీ ఇక్కడ డెకరేషన్ కొంచెం చేసుకోవడానికి వంటలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి నేను మధ్యలో డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియో నేను పెట్టిన వీడియోకి ఇంప్రొవైజేషన్గా నేను ఇంకొంచెం ఫ్లవర్స్ యాడ్ చేస్తే ఫెస్టివల్ లుక్ వస్తుందని చెప్పి నేను అప్పటికప్పుడు ఫ్లవర్స్ యాడ్ చేశాను. అండ్ పాలు తాలికలకి ఇక్కడ మిల్క్ పోసుకుంటున్నాను. ఈలోపు మిల్క్ మరిగి మిల్క్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం మరిగిన తర్వాత ఆల్రెడీ ఒక 1 అవర్ ముందు నేను సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను, అవి అందులో యాడ్ చేశాను. అండ్ ఇంకా అవి మరుగుతున్న లోపు నేను కొంచెం బెల్లం వాటర్లో పోసి బెల్లం అది కరిగేదాకా స్టవ్ మీద పెట్టి ఉంచుకున్నాను పాలు తాలికలు యాడ్ చేయడానికి. అండ్ ఇందాక చేసుకున్న మనము పాలు తాలికలు అది ఉంది కదా రైస్ ఫ్లోర్ది, అది నేను ఇలా పాలు తాలికలుగా చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు మా ఇద్దరు పిల్లలు వచ్చేసి ఇలా హెల్ప్ చేస్తానని చెప్పి వీడు కార్న్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాడంట నాకు, చాలా వేడిగా ఉందని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ మా చిన్నోడు కూడా ఇలాగా ఏదో కుక్ చేస్తున్నాడు ఆ గిన్నెలో వేసుకొని. సో నాకు వీళ్ళిద్దరూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆ రోజు నాకు, నేను కుక్ చేసుకుంటుంటే నాకు కంపెనీ ఇచ్చారు బాగా. వీడు కార్న్ ప్రిపేర్ చేశాడంట, అది ఆ బౌల్లో వేసుకున్నాడు, అందులో నుంచి రావట్లేదని చెప్పి పాపం చాలాసేపు కష్టపడ్డాడు. అండ్ ఈలోపు సగ్గు బియ్యం కాగిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలు తాలికల్ని నేను ఇంకా మిల్క్లో యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందాక ఫస్ట్ బియ్యపిండిది ఉండలాగా చేసి పెట్టుకున్నాం కదా, అది పాలు తాలికలు చేసుకున్న తర్వాత కొంచెం అలా ఉంచుకొని వాటర్ పోసుకొని మెత్తగా మిక్స్ చేసుకుంటే ఇది ఈ మిల్క్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది పాలు తాలికలకి. సో నేను అది యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత బెల్లం వాటర్లో కొంచెం వేసి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. ఇది కేవలం మిల్క్ వేడిగా ఉంటే బెల్లంది మనము చల్లారిన తర్వాతే మనం మిల్క్లో యాడ్ చేయాలి, అప్పుడు లేకపోతే మిల్క్ విరిగిపోతాయి. అండ్ అవి తాలికలు కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ నేను ప్రిపేర్ చేసేసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం చేశాను కానీ చాలా యమ్మీగా వచ్చింది స్వీట్, చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకా తర్వాత పులిహోరకి నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పండగ అంటే మనకి ఖచ్చితంగా పులిహోర ఉండాల్సిందే, అండ్ ఈ వినాయక చవితి అంటే ఖచ్చితంగా ఇంకా పులిహోర లేకుండా అయితే పండగ అవ్వదు. మీకు గుర్తున్నట్టయితే మనము చిన్నప్పుడు
ఇలా వినాయక చవితి పండగ రాగానే గల్లీ గల్లీలో వినాయకుడిని పెడితే మనము ప్రసాదం కోసమే వెళ్ళేవాళ్ళము చిన్నప్పుడు. ప్రతి గల్లీకి వెళ్ళి ప్రసాదం కోసం వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళము. ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నాము ఈ కరోనా టైంలో. సో ఇవన్నీ నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటూ అవన్నీ మెమరీస్ని అలా చెరిష్ చేసుకుంటూ ఉన్నాను, గుర్తు చేసుకుంటూ ఉన్నాను. చిన్నప్పుడు అలా స్పెండ్ చేసేవాళ్ళం వినాయక చవితి ఫెస్టివల్ అంటే మన చిన్న ఎవరైనా చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన పండగ. అండ్ ఇక్కడ నేను ముందు రోజే చింతపండు పులుసు రెడీ చేసి పెట్టేసుకున్నాను, సో దట్ ఆ రోజుకి ఈజీ అవుతుందని. నేను ఇంకా తాలింపు అండ్ చింతపండు పులుసుని ఒక్కసారి ఫ్రై చేసేసుకొని రైస్లో మిక్స్ చేసేసుకున్నాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి శ్రీయాన్ రిహాన్ అంటే చాలా ఇష్టము, సో వాళ్ళ పిక్స్ చూపించమంటున్నారని చెప్పి నేను లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఈలోపు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి వాళ్ళ చేత వినాయకుడికి కావాల్సిన పత్రి అవన్నీ కూడా కోయిస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ చాలా ఫన్ చేశారు. వీడు శ్రీయాన్ ఏమో తులసి అది ప్లాంట్ కోస్తున్నాడు, వినాయకుడికి చాలా ఇష్టం కదా తులసి లీవ్స్, సో ఇంకా అవి తీసుకుంటున్నాడు. ఇంకా మా ఇంటి చుట్టూరా ఉన్న పత్రి ఏమన్నా ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని, అవి అన్నీ కొన్ని కలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇద్దరు పిల్లలు బయట చాలా ఫన్ చేశారు కొంచెం సేపు. అండ్ వీడు చేస్తున్నాడని చెప్పి రిహాన్ కూడా కింద ఉన్న గ్రాస్ని పీకేసి బౌల్లో వేసుకొని కలెక్ట్ చేసుకొని వాడు కూడా ఇచ్చాడు. సో ఇది కూడా పెట్టాలంట మన బుజ్జిగణపైకి. ఈ బుజ్జిగణపై తెచ్చిస్తున్నాడు బుజ్జిగణపైకి. ఒక రెసిపీని చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు, సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ కూడా నేను ఎలా చేస్తాను అనే దాని మీదే. సో బిగినర్స్కి అయితే ఏమైనా హెల్ప్ అవుతుంది అని, అండ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. ఒకవేళ ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దామా అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ కుడుములు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం బెల్లం వేసి అందులో కొంచెమే వాటర్ పోసి కొంచెం 1 అవర్ ముందే నేను పచ్చెనగపప్పు నానబెట్టుకున్నాను, అది ఇంకా కోకోనట్ వేసాను. సో ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అండ్ అది కొంచెం పప్పు అండ్ కోకోనట్ ఉడికిన తర్వాత రైస్ బియ్యపిండి వేసాను. ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు దాన్ని నలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. సో తర్వాత అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా ఉండ్రాళ్ళు కుడుములు షేప్లో నేను స్టీమర్లో నెయ్యి రాసుకొని స్టీమ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఏదన్నా ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని అది బాయిల్ అయిన తర్వాత ఈ స్టీమర్ని పెట్టాను. ఇలా ఒక 15-20 మినిట్స్ వాటిని బాయిల్ స్టీమ్ చేసిన తర్వాత కుడుములు ఉండ్రాలు రెడీ అయిపోయినాయి. ఇంకా అన్ని ప్రసాదాలు ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పిల్లల్ని అండ్ నేను రెడీ అయ్యేసి వచ్చాము. ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోబోతున్నాము. సో డెకరేషన్ అయితే ఫైనల్గా ఇలా ఉంది. నేను చేసిన ప్రసాదాలు పులిహోర కుడుములు పాలతాలికలు బుక్స్ కూడా పెట్టారు అక్కడ వినాయకుడి కోసం, పిల్లల చేత పెట్టించాను. అండ్ ఇద్దరికి కుంకుమ బొట్లు పెడుతున్నాను. అండ్ ఇంకా దీపం వెలిగించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా కమ్యూనిటీలో లాస్ట్ 2 ఇయర్స్ నుండి గణపతిని పెట్టి నిమజ్జనం చేసే రోజు ప్రతి స్ట్రీట్లో ఊరేగించేవాళ్ళు. సో ఇయర్ మీకు చూపిద్దాము అంటే అది మిస్ అయిపోయింది కరోనా వల్ల. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా చూపిస్తాను. అండ్ ఇంకా శ్రీయాని ఇక్కడ వాడి వర్క్ బుక్ని గణపతి దగ్గర పెడుతున్నాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్. ఇంకా పూజ మధ్యలో ఇంకా పిల్లల చేత ఇందాక కోయించిన శ్రీయాన్ రిహాన్ కలిసి కోసారు కదా పత్రి అవన్నీ శ్రీయాన్ చేత పెట్టిస్తున్నాము.
ఇంకా రిహాన్ అయితే కింద వదిలితే అస్సలు ఇంకా దీపాలని టచ్ చేయడం అలా చేస్తున్నాడని చెప్పి ఇంకా వాడిని హై చైర్లో కూర్చోబెట్టాము కొంచెంసేపు పూజ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి. అండ్ ఇంకా పూజ అయితే చాలా బాగా అయింది. అండ్ చూడండి ఇక్కడ రిహాన్ కూడా దండం పెట్టుకుంటున్నాడు. అండ్ మీ మెమరీస్ ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మీ చైల్డ్హుడ్లో, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నాతో. ఉన్న వాటిలతోనే మనము ఇప్పుడు పండగల్ని సెలబ్రేట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. హెల్తీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో అందరూ సేఫ్గా ఉండండి, ఉన్న వాటితోనే పండగల్ని చేసుకోండి. మా వినాయకుడి బ్లెస్సింగ్స్ అయితే అందరికీ ఉంటాయి. ఎలా చేసుకున్నా కూడా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ఈ హారతిని అద్దుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా వినాయక చవితిని? మన పూజ ఇప్పుడే కంప్లీట్ అయింది, చాలా బాగా అయింది. ఈ బుజ్జి గణపయ్య ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా ఉండాలని, మీ పనుల్లో ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. బయటకు వెళ్లకుండా ఇంటి చుట్టూ ఉన్న పువ్వులు పత్రతోనే మేము పూజ చేసుకున్నాము. మీరు కూడా సేఫ్గా ఉండండి, కరోనా సిచ్యుయేషన్లో బయటకు వెళ్లకుండా ఎక్కడికి కొంచెం సేఫ్గా ఉండండి. సో బీ సేఫ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ని ఒక్కసారి ట్యాప్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు న్యూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. సీ ఆల్ సూన్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.